హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ అందరూ ఎలా ఉన్నారు ఈరోజు మనం ఈ వీడియోలో సమ్మర్ వచ్చేసింది కదండి సమ్మర్ అంటే ఇంకా ఐస్ క్రీమ్స్ కూల్ డ్రింక్స్ అంటూ పిల్లలు ఎక్కువ బయట తెచ్చుకొని తింటూ ఉంటారు కదా ఇలా బయట కొనుక్కోకుండా మనం ఇంట్లోనే చాలా ఈజీగా ఎలా చేసుకోవాలి చాలా ఈజీ ప్రాసెస్లో చేసుకోవచ్చు అండి అలాగే బయట తెచ్చుకున్న టేస్టే ఉంటుందండి కండెన్సర్ మిల్క్ అవేమీ లేకోకుండా ఈజీగా ఇంట్లో చేసుకోవచ్చు అదే ఈ వీడియోలో చూసేద్దాం వీడియో చూసే ముందుగా నా ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి బెల్ సింబల్ మీద ప్రెస్ చేయండి నా వీడియో నోటిఫికేషన్స్ అన్నీ వస్తాయి ప్రతి ఒక్క వీడియో తప్పకుండా చూడొచ్చు ఓకే ఫ్రెండ్స్ ఇప్పుడు ఈ వీడియోలోకి వెళ్దాం ఈ ఐస్ క్రీమ్ కోసం హాఫ్ లీటర్ ఫుల్ క్రీమ్ మిల్క్ కావాలి వీటిని ఒక బౌల్ లేక్ తీసుకునేసి స్టవ్ వెలిగించుకొని హై ఫ్లేమ్లో పొంగు వచ్చేంత వరకు మరిగించి తర్వాత మీడియం ఫ్లేమ్లో పెట్టి వీటిని ఆఫ్ అయ్యేంత వరకు హాఫ్ లీటర్ పాలు అర్థమయ్యేంత వరకు మనం ఇలా మరిగించుకుంటూ కలయి ఉండాలి ఇలా మరిగించుకున్న తర్వాత ఆఫ్ అయ్యాయి కదండి ఇప్పుడు ఇప్పుడు మనం వీటిని లో ఫ్లేమ్లో పెట్టేసుకుందాం ఆఫ్ అయినాయి కాబట్టి ఇప్పుడు మనం ఒక ఇందులో కలుపుకోవడానికి ఒక ప్రాసెస్ చేసుకోవాలి కస్టర్డ్ పౌడర్ తీసుకోవాలండి వెనీలా ఫ్లేవర్ తీసుకున్నాను ఒక త్రీ టేబుల్ స్పూన్ వరకు బౌల్లో తీసుకొని ఫోర్ టు ఫైవ్ టేబుల్ స్పూన్ వరకు పచ్చి పాలు ఇంతకుముందు మనం వాడిన పాలు అయినా సరే అండి వాటిలోనే ఆ ప్యాకెట్లోనే కొంచెం తీసుకునేసి పక్కన పెట్టుకొని ఇలా కలుపుకోవాలి ఇలా అంతా నీట్గా ఉండలు లేకోకుండా బాగా కలుపుకోవాలండి కస్టర్డ్ పౌడర్ బాల్స్ లేకోకుండా ఇలా నీట్గా కలిపేసుకోవాలండి ఇది ఒక పక్కన పెట్టేసి ఇప్పుడు మనం ఆల్రెడీ పాలు మరిగించుకున్నాం కదా చూడండి ఇవి దగ్గరగా వచ్చాయి ఇప్పుడు ఇందులోకి ముందుగా మనం రెడీ చేసుకున్న కస్టర్డ్ పౌడర్ ఉంది కదా మిల్క్ అది వేసేసుకోవాలండి ఇది వేసిన తర్వాత బాగా కలయి పెట్టుకోవాలండి ఎందుకంటే ఉండలు కడుతుంది కాబట్టి బాగా నిదానంగా మీడియం ఫ్లేమ్లో పెట్టుకునేసి కలయి పెట్టేసుకోవాలి ఇలా నిదానంగా కలిగి పెట్టుకుంటూ ఉంటే ఇది కొంచెం బ్యాటర్ బాగా చిక్కబడుతుంది మామూలుగా మనం మైదా కానీ కార్న్ఫ్లోర్ కానీ అలా వేసినప్పుడు ఎలా చిక్కబడుతుందో అలా కస్టర్డ్ పౌడర్ వేసినప్పుడు కూడా ఇలా చిక్కగా తయారవుతుంది ఇలా దగ్గరగా వచ్చినప్పుడు చూడండి మొత్తం మీకు తెలుస్తుంది కదా చాలా దగ్గరగా వచ్చింది కదా ఇప్పుడు మనం స్టవ్ ఫ్లేమ్ ఆఫ్ చేసేసుకుందాం ఈ మాత్రం నేను చూపిస్తున్నంతవరకు దగ్గరగా వచ్చేంతవరకు పెట్టి స్టవ్ ఆఫ్ చేసేసుకోవాలండి ఇదంతా కూడా బాగా కూల్ అయిపోవాలి కస్టర్డ్ కలర్ చూడండి ఎలా కనిపిస్తుందో ఇప్పుడు కూల్ అయిపోయిందండి అంతా ఇలా కూల్ అయిన తర్వాత వీటన్నిటిని మనం ఒక బౌల్లోకి తీసుకోవాలి ఎయిట్ ఎయిట్ బౌల్ బౌల్స్ ఉంటాయి కదా మామూలుగా ఎలాంటివైనా సరే మూత టైట్గా ఉండే బౌల్స్లోకి తీసేసుకోవాలండి ఇదంతా మొత్తం అందులోకి వేసేసుకునేసి మూత ఉంచేయాలండి మూత ఉంచేసి డీప్ ఫ్రిడ్జ్లో పెట్టుకోవాలి త్రీ టు ఫోర్ అవర్స్ పెట్టుకోవాలండి త్రీ టు ఫోర్ అవర్స్ తర్వాత చూడండి ఇది ఒకసారి మూత తీసి చూద్దాం మనకి కొంచెం దగ్గరగా వస్తుందనమాట అంటే మరీ గట్టిగా అయిపోదండి త్రీ ఫోర్ అవర్స్కి ఇలా అవుతుందనమాట నేను చూపిస్తున్నాను కదా ఇలా దీని అన్నిటినీ కూడా మనం ఇప్పుడు ఒక మిక్సీ జార్లోకి తీసేసుకోవాలి మిక్సీ జార్లోకి లేకైనా తీసుకోవాలండి ఇలా మొత్తం అంతా తీసేసుకున్న తర్వాత ఇందులోకి కొంచెం మనం క్రీమ్ ఫ్రెష్ క్రీమ్ నేనైతే ఇంట్లోనే తయారు చేసుకున్నానండి మామూలుగా పాలల్లో మనకు రోజు మిగడ కడుతుంది కదా దాన్ని కొంచెం టూ డేస్ అట్లా స్టోర్ చేసుకున్నామంటే కదా ఇలాంటి క్రీమ్ రెడీ అవుతుంది లేదంటే అమూల్ క్రీమ్ తెచ్చుకొని అయినా వాడుకోవచ్చు బయట దొరికే క్రీమ్ అయినా వేసుకోవచ్చు అని ఒక త్రీ టేబుల్ స్పూన్ వరకు వేసి వీటిని మిక్సీలో బ్లెండ్ చేయాలి మరి ఓవర్గా బ్లెండ్ చేయకూడదండి ఓవర్గా చేసామంటే ఈ క్రీమ్ వేసాం కదా అదంతా కూడా వెన్న టైప్ అయిపోతుంది చూసుకుంటూ అలా తిప్పుతూ ఆఫ్ చేస్తూ ఇలా బ్లెండ్ చేసుకోవాలండి ఇలా బ్లెండ్ చేసుకున్న అన్ని అంతటిని ఒకసారి కలయిబెట్టేసుకొని ముందుగా మనం బౌల్ తీసుకుంటున్నాం కదా అందులోకి వేసేసుకోవాలి చూడండి ఇలా ఎంత బాగా నీట్గా వచ్చిందో అలాగే మనం ఇందులోకి డ్రై ఫ్రూట్స్ బాదం పిస్తా మీకు ఇష్టం వచ్చిన డ్రై ఫ్రూట్స్ వేసుకోవచ్చండి వేసుకొని ఈ బ్యాటర్ అంతా కూడా ఆ బౌల్లోకి వేసేసుకొని ఒకసారి అంతా కలయిబెట్టేసుకోవాలండి ఎందుకంటే ఈ ఇవన్నీ వేసుకున్న డ్రై ఫ్రూట్స్ మొత్తం మనకి బాగా మొత్తం అంతా కలిసి ఐస్ క్రీమ్ అంతా రావాలి కాబట్టి ఒకసారి అలా కలయి తినేటప్పుడు మధ్యలో బాగా చాలా బాగా ఉంటుందండి ఇప్పుడు దీని మీద ఒక కవర్ ఉంచాలండి మీ దగ్గర ఏది అవైలబుల్లో ఉంటే అది ఉంచుకునేసి కవర్ దీని మీద ఒక మూత పెట్టేసేసి నైట్ ఓవర్ నైట్ అంతా కూడా మనం ఫ్రిడ్జ్లో పెట్టేయాలి ఓవర్ నైట్ అంతా ఫ్రిడ్జ్లో ఉంటే ఐస్ క్రీమ్ రెడీ అయిపోతుందండి చూడండి ఇప్పుడు మార్నింగ్ అయింది ఓవర్ నైట్ అంతా పెట్టేసాను నేను చూడండి ఎంత బాగా రెడీ అయిందో కొంచెం సేపు అలా మనం ఫైవ్ మినిట్స్ అలా పక్కన పెట్టేసామంటే కన్నా ఐస్ క్రీమ్ రెడీ అయిపోతుంది ఇప్పుడు దీన్ని మనం ఒక కప్పు లెక్కి తీసుకునేసి డ్రై ఫ్రూట్స్ చేసుకునేసి టూటీ ఫ్రూటీలు ఏవైనా వేసుకోవచ్చండి ఈ టూటీ ఫ్రూటీలు నేను ఇంట్లో చేసినవి దీని లింక్ మీకు డిస్క్రిప్షన్లో ఇస్తాను తప్పకుండా చూడండి అంతే ఫ్రెండ్స్ చాలా ఈజీగా ఐస్ క్రీమ్ చేసుకోవచ్చు ఈ సమ్మర్లో మీరు ట్రై చేయండి నా వీడియో మీకు నచ్చినట్లయితే షేర్ చేయండి లైక్ చేయండి నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి